భాజపా అధ్యక్షుడు ఆధ్వర్యంలో నేడు జిల్లా కలెక్టరేట్ ముందు రాస్తారోకో ధర్నా చేపట్టారు. పెట్రోల్ డీజిల్పై వ్యాట్ తగ్గించాలని బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకొని బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్న పాలిత ప్రాంతాల్లో పెట్రోల్ 5 రూపాయలు, డీజిల్పై 10 రూపాయలు వ్యాట్ని తగ్గించారన్నారు. అదే విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సంక్షేమం ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై నిలువు దోపిడీ చేస్తోందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం నశించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్ళి పెట్రోల్ డీజిల్పై వ్యాట్ తగ్గించే విధంగా ప్రయత్నించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు, జనార్దన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లల విజయకుమార్, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు ఉదయ్ కిరణ్, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు బెండవీణ, ఆంజనేయులు యాదవ్, నందారెడ్డి, గోడ రాజేందర్ యాదవ్, పట్టణ అధ్యక్షులు నాయని ప్రసాద్, బక్కవారి శివ, ఏకలదేవి మధు, కల్కి నాగరాజు, ఆకుల రాము, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పెట్రోలు డీజిల్పై 5 రూపాయల నుంచి 10 రూపాయలు వ్యాట్ తగ్గించినటువంటి విషయము అందరికీ తెలిసిందే. మరి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రాలలో అధికారంలో ఉందో ఆ రాష్ట్రాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సుంకాన్ని, వ్యాట్ను తగ్గించాయి. మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో లేని కొన్ని రాష్ట్రాలలో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్ను తగ్గించడం జరిగింది. మరి మేమిక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రిని, ఈ కేసీఆర్ ను, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాం. సామాన్య మానవుని నడ్డి విరుస్తున్నటువంటి ఈ భారం ఏదైతే ఉన్నదో పెట్రోలు డీజిల్పై వ్యాట్ను తగ్గించేసి మరి సామాన్య మానవునికి ఊరట కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. మరి పెంచలేమని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ సిస్టమ్ వచ్చినప్పటి నుంచి పెంచలేరు, కానీ ఉన్న వ్యాట్ను తగ్గించారు. కాబట్టి సోయి తెచ్చుకొని మరి మొన్ననే నువ్వు ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం, అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర మరి ధర్నాలో పాల్గొనడం, ఇది భారతీయ జనతా పార్టీ విజయంగా భావిస్తా ఉన్నాము. మరి రాబోయే రోజుల్లో జిల్లా కేంద్రాలకు, మండల కేంద్రాలకు కూడా ఈ సీఎం వచ్చే విధంగా మరి సామాన్య మానవుని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో తెలిసే విధంగా పెట్రోల్ డీజిల్ భారం ఏ విధంగా ఉన్నదో దాన్ని తగ్గించే విధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొట్లాడుతూ ఉంటుంది, ముందుకు పోతూ ఉంటుంది. కాబట్టి సామాన్య మానవుని నడ్డి విరుస్తున్నటువంటి ఈ వ్యాటును తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాము. భారత్ మాత.